ఏం చేస్తారు మీరు? పెయింటింగ్ పని చేస్తారు? పెయింటింగ్ పని చేస్తారు. ఎక్కడ ఏరియా అన్న మీద? ఏరియా పేరేంటి? ఏరియా గొంగళాని మోసే గారి. ఓకే, ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇక్కడ తూర్పు నియోజకవర్గం నుంచి గద్దేరామ్ మోహన్ గారు టీడీపీ తరఫున, వైసీపీ నుంచి దేవేంద్ర అవినాష్ గారు పోటీకి వస్తున్నారు కదా, ఎవరు వస్తారంటే? మాది ఇటువైపు కదా అన్న, సెంట్రల్ నియోజకవర్గం. సెంట్రల్ బాండవమ్మ బాండవమ్మ గెలుస్తారంటారు అయితే. ఓకే, అంటే ఎందుకనన్న? ఆయన ఫస్ట్ నుంచి పేరు ఉన్నాడు, ఫస్ట్ నుంచి పేరు ఉన్నాయి, మేము ఉన్నాయి, మంచి పనులు చేశారు చాట. అంటే ఈసారి ఎన్నికలు ఎలా ఉంటాయి అంటారు? ఈసారి ఎన్నికలు బాగానే ఉంటాయి, అంటే ఆడాబోడీగా ఉంటారు. అంటే ఐదేళ్ళు జగన్ ప్రభుత్వం చూసారు కదా, ఏం చెప్తారు? ఏ ఇష్టం ఎందుకనన్న? ఇష్టం ఎందుకంటే ఏం చేశాడని మా అయితే పెన్షన్ ఇచ్చాడు, దాని తప్ప ఏం చేసి ఇచ్చాడు తీసుకుంటున్నాడు. మా లాంటి ఏమో జొన్నబోతులా ఉండాలని ఇలా చేశాడు లాస్ట్. మందాగి మందాగి అది మందు బాగలేదు, అది ప్రభుత్వం బాగలేదు. అసలు మందు తీసేస్తామన్నారు కదా, ఎక్కడ తీసేవాడు అయితే అప్పుడే తీసేయాలి కదా మందు, అప్పుడు బాగుండేవాళ్ళు కదా అందరూ. బ్లాక్లో కేక్లో ఏదో ఒక నెలకు ఒకసారి వెళ్ళి తెచ్చుకోవడం, పక్క వెళ్ళి తెచ్చుకున్న వాళ్ళంగా ఏదో ఊరు వెళ్ళి. అదే ఈరోజు ఎలా ఉన్నాయి రేట్లు? ఎలా ఉన్నాయి కొనుక్కోగలుగుతున్నారు? అబ్బో ఇప్పుడు ఏమన్నా బాటలే వచ్చి 200, పోయించులో 130 అన్నాడు, అవి 130 లేవు, అవి తాగినా కానీ ఇంత అన్నం తింటే చాలు అన్న వెళ్తలా. మరి ఎలా వస్తున్నాయి అన్న కరెంటు బిల్లులు, బస్ ఛార్జీలు? కరెంటు బిల్లు అంటే చెప్పవసరం లేదు, మీకు తెలుసు మాకు తెలుసు, మీ ఇంట్లో అంత వస్తుంది, మా ఇంట్లో కూడా అంత వస్తుంది. అంటే ఓవరాల్గా ఈసారి ఎవరు గెలుస్తారంటారు? నాకు చంద్రబాబు. చంద్రబాబు పక్క. అంటే ఎందుకు చంద్రబాబు నాయుడు వస్తే ఏమేమి జరుగుతుంది అనుకుంటారు? ఆయనతో కొద్దిగా చూసుకుంటా ఉంటుంది, ఎందుకంటే పలానా పేదోడు ఇలా ఉంటాడు, వీడికి ఇలా ఉంటాడు రాజా. ఏం చేస్తారు మీరు? కార్మిక. ఏరియా అన్న మీది? సిగ్గమన్ సెంటర్. సిగ్గమన్ సెంటర్. ఏ నియోజకవర్గం? తూర్పు. తూర్పు నియోజకవర్గం. అన్న ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి గద్దేరామ్ మోహన్ గారు టీడీపీ నుంచి, వైసీపీ నుంచి దేవినేని అవినాష్ గారు పోటీకి వస్తున్నారు కదా, ఇక్కడ ఎవరు వస్తే బాగుంటుంది, మీ ఏరియా అభివృద్ధి అవుద్ది అనుకుంటున్నారు? ఎవరు వచ్చినా ఒకటే, మనం పనిచేసుకున్న తప్ప మనకెవరు ఫ్రీగా ఏమవరు. ఎవరు వచ్చినా నేను నా పనికి వెళ్ళాల్సిందిగా, ఎవరి పనులు చేసుకోవాల్సింది అంతే. ఎవరు వచ్చినా మన పని మనం అనుకోలేం, అదే వీళ్ళు కొట్టుకుండా తిట్టుకోవడం మామూలే, మా నాయకుడు మా నాయకుడు అని తప్ప వేరేదేమీ లేదు. అంటే మీరు ఎమ్మెల్యేగా చూస్తారు కదా 10 ఏళ్ళ నుంచి గద్దేరామ్ మోహన్ గారిని, ఆయన ఎటువంటి అభివృద్ధి చేశారంటారు మీ ప్రాంతాన్ని? ఆయన బాగానే చేశాడు, ఆయన చేశాడు బాగానే. అంటే ఏమేమి చేశారన్న? ఏమేమంటే అన్నీ గుర్తుపెట్టుకోలేం కానీ బాగానే చేశారు. మరి ఈసారి ఎవరు వస్తారనేది మనం చెప్పలేము, ఎందుకంటే అందరూ ఒకేదాన్ని వస్తారని గ్యారంటీ లేదుగా, అంతే. అంటే ఈ 5 ఏళ్ళలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూశారు కదా, ఎలా అనిపించింది మీకు? ఏముంది అక్కడక్కడ రోడ్లే చేసారులే, కానీ మా సందులో కూడా రోడ్లే చేశారు. అది అంతే. అంటే ఈరోజు మీకు పథకాలు ఇస్తున్నాం కదా బటన్ నొక్కి అని చెప్పి అంటున్నారు కదా, ఏంటి అసలు ఈ పథకాలకు ఎదుగుల వద్దులే అన్న? ఏమో మనకి తెలీదు, మనం కనీసం ఇంటికి పెట్టి ఆ ఇల్లు కూడా రాలా. ఇంటికి పెట్టే ఇల్లు కూడా అడిగితే మీకు ఇక్కడ ఇల్లు ఉంది కదా అన్నారు, వదిలేసాము, దాని గురించి ఉండదు కానీ అంతే. అంటే ఈరోజు ఎలా ఉన్నాయి రేట్లు? ఎలా ఉన్నాయి కొనుక్కోగలుగుతున్నారు? ఏదైనా కొనుక్కుంటే ఉందని అసలు పనులే లేవు. ఇదివరకు శుభ్రంగా పని చేసుకునే వాళ్ళం, సాయంత్రం 1,000-1,500 వచ్చాయి, ఇప్పుడు 500 రావడం కష్టం. ఇదివరకు 1,000-1,500 కంపల్సరిగా వచ్చాయి, మధ్యాహ్నం కల్లా 4-5 ఇంటికల్లా. వాళ్ళు సాయంత్రం వరకున్నా ఏమో లేవు, ఒకళ్ళు వచ్చినా అన్ని రేట్లు దానికి తగ్గ ఖర్చు, దానికి వచ్చే డబ్బులు బట్టి రేట్లు కూడా పెరిగిపోయినాయి. అది అంటే ఇక్కడ మళ్ళీ నేనే గెలుస్తాను అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు, ఎలా ఉంటుంది అంటారు? ఏమో మనం ఎలాగ ఉంటుంది అనేది ఏముంది, ఇటువరకు ఉన్న రేట్లు ఇప్పుడు ఏమీ లేవు. జగన్మోహన్ రాకముందు ఈ సందులో ఇళ్ళ రేట్లు భయంకరంగా ఉన్నాయి, ఇవాళ అప్పుడు 50 లక్షలు ఉన్నాయి, వెళ్ళి వాళ్ళు 30 లక్షలకి అయింది. అది అంటే ఈరోజు మీ పిల్లల నుంచి చదివిస్తున్నాను అమ్మఒడి ఇచ్చి అని చెప్తున్నారు కదన్న? ఇస్తున్నారు అమ్మ, ఇవ్వట్లేదని ఎవరు అంటలా, ఇస్తున్నారు, ఇచ్చినాయి మన నెత్తి మీద భారమే. అది ఇప్పుడు ఆటోడికి 10,000 వస్తున్నారు, ఇన్సూరెన్స్ అప్పుడంతా 6,000, ఇవాళ 9,000 అయింది, అంతే. దానికని మనకు అనవసరం, వాళ్ళు ఈ ఎలక్షన్ ఇవన్నీ మామూలే.
మనం మనం అరిచిపడడం తప్ప ఏమీ లేదు. ఎవరొచ్చినా మన పని మనం చేసుకోవాలి, మనం మన తిండి మనం తినాల్సిందే. అంటే ఇక్కడ మీ నియోజకవర్గంలో గద్దె రామ్మోహన్ గారి గురించి ఏమని చెప్తారు, ఆయన వ్యక్తిత్వం ఎలాంటి? ఆయన మంచోడే, ఆయన మంచోడే, అవినాశి మంచోడే, దాని గురించి కాదంటలా. కాకపోతే ఎవరు వస్తారనేది ఎవరో చెప్పలేము. అన్నా ఏం మందు లేకుండా చేస్తా అన్నారు కదా, ఈరోజు పరిస్థితి ఎలా ఉంది? అసలు మందు ఎంతవరకు నిషేధించారంట? మందు అయితే నిషేధించలా, అస్సలు మందు అయితే నిషేధించడం అనేది జరగల. దానికైతే ఒప్పుకుంటా, నేను తాగుతా డైలీ తాగుతా. అంటే ఈరోజు రేట్లు పెంచితే తాగడం మానేస్తామని రేట్లు పెంచామని అంటున్నారు పక్కన, ఏమంటారు? ఏమన్నా అన్నా వాడు చెప్పనా, రేట్లు పెంచినా పెంచకపోయినా తాగే తాగాలనిపించిన వాడు తాగేస్తాడు. దానికి మనం నువ్వు కాదు ఎవరైనా అలవాటు ఉన్నవాడు ఏం చేస్తాడు? సాయంత్రానికి మందు వేయాలి, మధ్యాహ్నం మందు వేయాలి అంతే. మరి ఎన్నికలు ఎలా ఉంటాయి అంటారు? ఎన్నికలను అన్ని గొడవలు తప్ప ఏముండవు, గొడవలు కొట్టుకోవడం అంతే, అది మాత్రం కన్ఫర్మ్. ఎందుకంటే అందరికందరూ అదే రకంగా ఉన్నారు, అందరికందరూ మేము గెలవాలి మేము గెలవాలి మేము గెలవాలి అన్న లెక్కలోనే ఉన్నారు. కానీ ఏదో చేద్దామన్న ఉద్దేశంతో ఎవరో లేరు. టీడీపీ నుంచి వైసీపీ నుంచి దేవినేని అవినాష్ గారు పోటీకి వస్తున్నారు కదా, ఎలా ఉంటుంది అంటారు? ఎవరు దేవినేని అవినాష్ గారు వైసీపీ నుంచి, గద్దె రామ్మోహన్ గారు టీడీపీ నుంచి పోటీకి వస్తున్నారు కదా, ఇక్కడ ఎవరు వస్తారు అనుకుంటారు? తెలుగుదేశం వస్తుందండి. ఎందుకనన్నా? అంతే, తెలుగుదేశమే నెంబర్ వన్. అంటే ఏం మేలు జరుగుతుంది అనుకుంటున్నారు తెలుగుదేశం? తెలుగుదేశం న్యాయం ఉంది, అన్యాయం లేదు, న్యాయం ఉంది తెలుగుదేశం డెఫినెట్. గద్దె గారు గెలుస్తారంటారు ఇక్కడ? గజ్జే నెంబర్ వన్, నెంబర్ వన్, గజ్జే నెంబర్ వన్. గద్దే గారు అదే. అంటే ఏం చేశారు గద్దే గారు ఇక్కడ ఈ ఏరియా? అన్నీ చేశాడు. ఏం చేయడు అంద, అన్యాయం ఏం చేయలేదు, న్యాయం ఏం చేశాడు, ఎవరికి అన్యాయం చేయలేదు. గజ్జే వస్తాడు, గ్యారంటీ ఉంది, నూటుకు నూరు పారు. గద్దే అన్న, గద్దే గద్దే రామ్మోహన్ గారు, గద్దే రామ్మోహన్ రావు గారు. మాకు ఫస్ట్ నుంచే తెలుగుదేశం. అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు కదన్న, కటింగ్ షాప్ చేసుకున్న వాళ్ళందరికీ 10,000 చొప్పున ఇస్తానని చెప్తున్నారు కదా. ఎవడికి ఇచ్చాడు? నాకేమి ఇవ్వలేదు. ఏమో ఇచ్చాడని చెప్పమనండి, ఇచ్చాడని చెప్పమనండి, ఏమి ఇవ్వలేదు, రూపాయి ఇవ్వలేదు. నీకు మంచి చేస్తామని అంటున్నారు కదా. మంచి అంటే ఆయనలో మంచి ఉంది, ఆయనలో మంచి ఉంది, మంచితనమే కావాలి. ఇంకా బయట ఏమంటుంది? ఎట్లా ఉన్నాయన్న ఈరోజు రేట్లు? ఎలా ఉన్నాయి అసలు, ఏమైనా కొనుక్కోగలుగుతాయి? రేట్లు అదిరిపోయిన రేట్లు ఉన్నాయి. మందు రేట్ ఉంది, నూనె ప్యాకెట్ 200 పైన ఉంది, 160 రూపాయలు పామ్ ఆయిల్ ప్యాకెట్ ఇప్పుడు 200 దాటిపోయింది. ఒకటి కొంతటి ఒకటి కొంతటండి, ఏ ఆడది కొంతది, ఏ ఆడది కొంత లేదు. నేను మంగళవారం వస్తే ఒక 4-5 ప్యాకెట్లు కొనుండి పామ్ ఆయిల్ ప్యాకెట్లు, ఇప్పుడు ఒక ప్యాకెటే తీసుకెళ్ళకపోతాను. ఎలా ఉన్నాయి కరెంటు బిల్లులు? ఎలా ఉన్నాయి కరెంటు బిల్లులు? బాగానే ఉన్నాయి, దిట్టంగా ఉన్నాయి, అన్నీ దిట్టంగా ఉన్నాయండి, ఏమి తక్కువ లేదు. అంటే మరి మళ్ళీ నేనే గెలుస్తాను 175 అంటున్నాడు కదా నా జగన్మోహన్ రెడ్డి. ఆడ అమ్మ పూకి రావాలా? ఆడ ఏమి రాడు, ఏమి రాడు, ఇలాంటి పిచ్చోళ్ళు వేయాలా ఇంకా. ఏంటి నిన్న బస్సు యాత్ర అంటూ కూడా విజయవాడ ప్రాంతానికి వచ్చారు కదా, మీ ప్రాంతంలో 2 చెట్లు నరికేశారని తెలుస్తుంది కదా, ఎలా? చెట్లు మొత్తం నరికేశారు, మళ్ళీ ఆ చెట్లు మూలిపిస్తారా? ఒక చెట్టు అయినా మూలిపించగలడా ఆడే జగన్? మొదటికి నరికేశారు, ఒక చెట్టు అయినా మొదలుతుందా? ఏమయ్యా ఒక చెట్టు అయినా మొదలుతుందా? కాదు ఒక చెట్టు అయినా మొదలుతుందా? ఒక చెట్టు మొదలదు, మళ్ళీ చెట్లు వేయవలసిందా? మరి ఎందుకు నుంచి ఉన్నావా నువ్వు? మరి ఎలా ఉంటుంది అన్న ఈసారి ఎన్నికలు? తెలుగుదేశం వస్తుంది, తెలుగుదేశం వస్తుంది. నా పేరు ముళ్ళపూడి నాగేశ్వరరావు నాన్న. ఎక్కడ సార్? ఇక్కడే కాపు సంఘం నాయకుడిని. ఏం చేస్తారు సార్? నేను ఏమీ చేయను, రాజకీయాల్లో ఆన్లైన్లో తిరుగుతూ ఉంటాను అన్న. చెప్పండి సార్. ఎలక్షన్స్ వస్తున్నాయి, విజయవాడ తూర్పు నియోజకవర్గం కూటమి అభ్యర్థిగా గద్దె రామ్మోహన్ గారు వైసీపీ నుంచి దేవినేని అవినాష్ గారు పోటీకి వస్తున్నారు కదా, ఈసారి ఏ నాయకుడు గెలిస్తే ఇక్కడ మీ ప్రాంతం అభివృద్ధి అవుతుంది అనుకున్నారు, ఏం చెప్తారు? ప్రశాంతంగా ఉండే నాయకుడు గెలిస్తే మాకు బాగుంటుందని కోరుకుంటున్నాను. అంటే ఎవరు అనుకుంటారు?
ఇప్పుడు 3 సార్లు 2 సార్లు గెలిచిన వాళ్ళు ప్రశాంతంగా ఉంది ఇక్కడ. మళ్ళీ ఏమన్నా అలజడ్లు గొడవలు పాత కక్షలు ఏమన్నా బయటపడతాయేమోనని భయం. అంటే ఈరోజు గద్దె రామ్మోహన్ గారు 10 ఏళ్ళ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, ఈ ప్రాంతానికి ఎటువంటి అభివృద్ధి చేశారంటారు? ఏంటి అసలు అభివృద్ధి చేయబోతే చేయబోయాడు, హాని చేయలేదు కదా, హాని జరగలే. కాలేజీ తీసుకొచ్చాడు, కాలేజీ రిక్రూట్మెంట్ వాళ్ళ విషయంలో కూడా జీవోలు వాళ్ళు తెచ్చినాయి. తర్వాత ఆల్టర్నేట్గా వీళ్ళు గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళు కట్టారు. అయ్యా మాకు 3 సబ్వేలు కావాలి ఇక్కడ. 3 సబ్వేల్లో ఒకటి అసలు క్లోజ్, అక్కడ నరకం అనిపిస్తున్నాం. ఈ సబ్వే దగ్గర జనాలు చాలామంది చాలా బాధలు పడుతున్నారు, చాలామంది యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోతున్నారు. ఆ చివరి అమ్మవాట్ల కాడ సబ్వే మల్లాది విష్ణు గారు క్లోజ్ చేసి కూర్చున్నారు. వాడి బారుకు వచ్చే వాళ్ళకి, వాడి లాడ్జికి వచ్చే వాళ్ళకి అందరికీ అడ్డం పెట్టేసి, కావాలంటే మీరు వెళ్ళేటప్పుడు చూసుకో. ఈ కృష్ణలంక ప్రజలకి ఇల్లు తీసి ఎక్కడో తుళ్ళూరులోనే ఎక్కడో ఇస్తామన్నారు. అంత దూరంలో ఇస్తే దక్షిణాది నుంచి వచ్చిన రెడ్లు, తూర్పు నుంచి వచ్చిన కాపులు చిన్న చిన్న పనులు చేసుకు బతికేవాళ్ళు. 100 రూపాయలు ఉంటే రైతు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకుంటారు, ఇంకో 100 ఉంటే సరుకులు తెచ్చుకుంటారు. బస్టాండ్ దగ్గర, రైల్వే స్టేషన్ దగ్గర, బీసెంట్ రోడ్డు దగ్గర, బందర్ రోడ్డు దగ్గర, హాస్పిటల్స్ దగ్గర అక్కడికి వెళ్ళి చేయించుకుంటారు. తుళ్ళూరు నుంచి రావాలంటే రాలేరు. ఎక్కడైతే కృష్ణలంక ప్రజలు ఉన్నారో అక్కడే వాళ్ళకి ఇల్లు కట్టించేవాళ్ళు. అలా ఎవరు కట్టించేస్తే వాళ్ళతో ఉంటారు. సరే అండి, ఈరోజు గద్దె రామ్మోహన్ గారు వస్తారని అంటున్నారు కదా, ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది అంటారు, ఏం చెప్తారు? పైకి బాగానే ఉంది, ఎర్రగా బుర్రగా బాగానే ఉంటాడు. ఎవరు వచ్చినా వాళ్ళే కమ్మోరేగా, మాకేముంది, జనసేన సతికలు పడి కూర్చున్నాం. మద్దతు ఇస్తున్నారు కదా మరి టీడీపీ, పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయానికి బ్లైండ్గా మద్దతు ఇస్తాం. మరి ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుందంటారు ఇక్కడ? 100% ట్రాన్స్ఫర్ అవుతుంది. ఏదో తాత్కాలికంగా కొంతమందిని కొనుక్కుంటున్నారు, అదంతా తాత్కాలికమే. లేడీస్, ఇంట్లో ఉన్న పిల్లలు, వాళ్ళు వీళ్ళంతా ఓకేగా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ముద్రగాడ లాంటి మహానాయకుడు కూడా పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ ఇంట్లో ఓట్లు మాత్రం పవన్ కళ్యాణ్ చెప్పిన వాళ్ళకే పడుద్ది, పవన్ కళ్యాణ్కే పడుతుంది. అంటే ఈరోజు దేవినేని అవినాష్ గారు తిరుగుతున్నారు, ఈ ప్రాంతం మొత్తం మేము అభివృద్ధి చేస్తామని మాట్లాడుతూ ఉన్నారు కదా, ఏం చెప్తారు? ఆ కుర్రోడు కష్టపడుతున్నాడు, మంచిదే అది. ఆ కుర్రోడు ఏ తప్పులు లేవు, కానీ ఆయన వెనకాల ఉన్న కార్పొరేటర్లు కానీ ఇంకా వాళ్ళు కానీ కేడర్ కానీ తప్పులు చేసుకుంటూ వెళ్తున్నారు. సిటీ బస్ కండక్టర్లాగా టికెట్లు కొడుతున్నారు కార్పొరేటర్లు, తప్పది. అవన్నీ కంట్రోల్లో పెట్టుకోవాలి. ఓ ఆయన రంగాగారు కొడుకావని, నెహ్రూ కొడుకావని కృష్ణలంక ప్రజలు కడుపులో పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఈ టైప్ ఆఫ్ కార్పొరేట్లు, ఈ టైప్ ఆఫ్ మనుషులతో నువ్వేంటి యుద్ధం చేసేది? నీ చేతిలో సరైన కర్ర ఉండాలిగా, నీ చేతిలో గోగు పిల్లలు పెట్టుకుని యుద్ధం చేస్తున్నావు. నువ్వు గ్రేటే, నువ్వు మంచోడువే, కానీ నీకు పార్టీనే మైనస్. కానీ ఈసారి ఎన్నికల్లో ఎవరు ఎన్ని చేసినా 175 నేనే గెలుస్తానని జగన్మోహన్ రెడ్డి సవాల్ చేస్తున్నారు కదా, నేను సిద్ధమని ఏం చెప్తాను? అవును, ఆయనే గెలుస్తాడు, ఎందుకంటే మోడీ గారి మద్దతు ఉంది. ఈవీఎంలు అన్నీ కూడా ఆయన చేతిలోనే ఉన్నాయేమో, ఈవీఎంలు అన్నీ కూడా ఆయన చేతిలో ఉన్నాయేమో. కేవలం ఊరికే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు వెళ్ళి మోడీ సాంగ్ వచ్చి వీళ్ళ ఓటు బ్యాంక్ పోకోకుండా సెక్యూరిటీ కోసం ఒక సెక్యూరిటీ గార్డును తెచ్చుకున్నట్టు తెచ్చుకున్నారు. కానీ వ్యాపార లావాదేవీలు, మంచి చెడులు అన్నీ కూడా జగన్ గారితోనేగా, వాళ్ళకి, అమిత్ షా గారు అబ్బాయికి కానీ వాళ్ళకి కానీ జగమెరిగిన సత్యం. మీకు తెలుసు, మీరు చెప్పండి, మీ ఒపీనియన్ చెప్పండి. ఇంతమందిని మమ్మల్ని అడగటమే తప్పనడిచి మీ ఒపీనియన్ ఎందుకు చెప్పరు? అంటే మేము చెప్తే మన నమ్మరు కదండి మమ్మల్ని. అయ్యో ఎందుకు నమ్మరు మీరు? అసలు ఈ కళ్యాణాలు చేసే జగమెరిగిన బ్రాహ్మణులు మీరే. అయ్యా మా గోత్రనామాలు చదివేది మీరేనన్నా. సరే ఏంటి రాజధాని విషయం తీసుకుందాం, ఈరోజున రాజధాని లేకపోయినా మీకు అమ్మ ఒడి ఇచ్చాం, ఏ ఒక్క పథకం ఆగలేదు కదా అని అంటున్నారు, ఏం చెప్తారు? అమ్మ ఒళ్ళు ఇమ్మ ఒళ్ళు ఎవరు అడిగారండి? మా పిల్లల్ని ఇంజనీర్లు చదివించాం, లారీ డ్రైవర్లు మేము. ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ద లారీ డ్రైవర్. ఇంజనీర్లు చదివించాం, ఏం నువ్వు ఇచ్చింది? నువ్వు ఇచ్చింది అండి, మాకు తెలియదా మా పిల్లల్ని చదివించుకోవాలని? ఎవరు అడిగారు? నేను నిమ్మన్నారా? నిమ్మన్నారా చెప్పండి. ఎన్నికలు ఎలా ఉంటాయి అంటారు? ఈ ఎన్నికలు కొంచెం గట్టిగానే ఉంటాయండి, గట్టిగానే ఉంటాయి, టఫ్ అండ్ టఫ్గా ఉంటాయి. 17,000 ఓట్లతో గెలిచాను, 30,000 ఓట్లు జనసేన ఉన్నాయని ధీమాత ఆయన ఉన్నాడు. ఏమైనా నేను 15,000 ఓట్లతో గెలవగలనని ఈయన ఉన్నాడు. వీళ్ళిద్దరి మధ్యలో ఎవరు తలకాయ పెడితే వాళ్ళు తలకాయలు పగులుతాయి, అందులో ఆలోచనే లేదు. అందుకే మా బట్టి వాళ్ళం ప్రశాంతంగా సినిమా చూస్తున్నాం.